పల్నాడు జిల్లా నరసరావుపేట. వైఎస్ఆర్ కాంతి పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళలకు ఆటోలు పంపిణీ. ఉన్నతి పథకం ద్వారా అర్హత కలిగిన 5 ఎస్సీ ఎస్టీ మహిళలకు ఆటోలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ లోతేటి శివశంకర్ ఐఏఎస్ గారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్నతి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని అర్హత కలిగిన 5 ఎస్సీ ఎస్టీ మహిళలకు ఆటోల పంపిణీ కార్యక్రమంలో నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ లోతెట్టి శివశంకర్ ఐఏఎస్ గారు, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు, డిఆర్ఓ గారు, డిఆర్డీఏ పిడి మరియు జిల్లా అధికారులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ వడ్డీ లేని రుణాల ద్వారా ఈ ఆటోల పంపిణీ చేసినట్లు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కాలంతో పాటు పోటీ పడుతూ రై రై అని బతుకుబండిలో దూసుకుపోతున్నారు. మగవారికి సైతం కష్టంగా అనిపించే ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకుని ఆత్మస్థైర్యంతో సాగుతున్నారు. మహిళల ఆసక్తిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకు వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తోంది. ఇందుకోసం డిఆర్డీఏ వైకేపీ ద్వారా ఉన్నతి పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ మహిళలకు వరం. షెడ్యూల్ కులాలు తెగలకు చెందిన మహిళలు తమకు ఆసక్తి ఉన్న వృత్తులలో రాణించేందుకు ఉన్నతి పథకం చక్కగా తోడ్పడుతోంది. ఈ పథకం కింద 30,000 నుంచి 50,000 వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నారు. 2022-23లో దాదాపు 3,000 మంది మహిళలకు 16 కోట్ల రుణాలుగా పంపిణీ చేశారు. 2023-24లో 2,275 మందికి 12 కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు 1,104 మందికి 5.56 కోట్లు పంపిణీ చేశారు. నూతనంగా ఉన్నతి మహిళా శక్తి ఆటో రిక్షా కార్యక్రమం కింద స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 5 మహిళలకు ఆటోలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామాల మండలాల మరియు గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.